దేవుని స్తోత్రములు మీ అందరికీ. ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదివిన లేఖన భాగమును మనం ధ్యానం చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని పౌలు చెబుతా ఉన్నాడు. ఈ మాటను ధ్యానం చేస్తే ఎవరిని ప్రేమించేవారికి? దేవుణ్ణి ప్రేమించేవారికి. చూడండి, ఈ రోజున మానవుని జీవితంలో మనం ఆలోచన చేయగలిగితే దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరండి? ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరారో తినవద్దన్న పండు వారు తిని దేవునికి దూరం అయిపోయారు, ఆయన ఆజ్ఞలకు దూరం అయిపోయారు. అందుకని ఆ రోజు నుంచి వారు దేవుణ్ణి ప్రేమించే మనస్తత్వం వారికి లేదు, దేవుణ్ణి ప్రేమించే ఉద్దేశం వారికి లేదు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో చదివిన ఈ లేఖన భాగమును ధ్యానం చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించేవారు ఏ వ్యక్తి దేవుని ప్రేమిస్తాడు అంటే, ఒక వ్యక్తిలో పాపం ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో ఆ దోషం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రభువుని ప్రేమించలేడు. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకుంటారని యేసు ప్రభు వారు చెబుతున్నారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకాన్ని పంపించాడు. పంపించినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ద్వారా మనందరి పాపములు దోషములు క్షమించబడ్డాయి. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలు గైకొనేవారు, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో వారు మాత్రమే నన్ను ప్రేమిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇక్కడ మనం చదివిన లేఖన భాగమును ధ్యానం చేస్తే దేవుణ్ణి ప్రేమించు వారికి. ఈ రోజున ప్రతి ఒక్కరూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబుతుంటారు. అయితే దేవుణ్ణి నీవు నేను మనం ఆయన ప్రేమించినట్లయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం గైకుంటాం. ఏ వ్యక్తి ఆజ్ఞలు గైకుంటాడో ఆ వ్యక్తి దేవుణ్ణి ఖచ్చితంగా ప్రేమిస్తాడు. బైబిల్ అందులో ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే పౌలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. ఒకప్పుడు నేను ప్రభుని ప్రేమించినవాడు కాదు, ప్రభు సంఘాన్ని ప్రేమించినవాడు కాదు, సంఘమును హింసించిన వాడును. కారణం అంటే ఆ రోజున నాలో దేవుని ఆజ్ఞలు లేవు, నేను ప్రభుని ప్రేమించలేకపోయాను, ఆయన సంఘాన్ని హింసించిన వాడిని. కానీ ఈ ఉదయకాల సమయంలో మనం చదివిన లేఖన భాగమును ధ్యానం చేసినట్టయితే నేను అనే మాటకు అక్కడ అర్థం ఏంటంటే పౌలు దేవుని ప్రేమిస్తున్నాడు. నీవు నేను కూడా దేవుని ఆజ్ఞలను గైకున్నప్పుడు నీవు నేను కూడా దేవుని ప్రేమిస్తాం. దేవుని ప్రేమించినప్పుడు దేవుడు నీ కొరకు అనేకమైన ఆశీర్వాదాలు సిద్ధం చేసి ఉంచున్నాడు. అందుకని ఇక్కడ యోహాను సువార్తలో ఈ 14వ అధ్యాయం 15వ వచనం కనుక ధ్యానం చేస్తే నేను దేవుని ప్రేమిస్తున్నాను అనే వ్యక్తి ఆయన ఆజ్ఞలను గైకుంటేనే ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఆజ్ఞలు గైకున్నాడో ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ ఎప్పుడు నీలో ఉంటుంది అని అంటే శ్రమలో నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఇక్కడ చదివిన లేఖన భాగమును ధ్యానం చేస్తే నీవు నేను కూడా మొదట దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అంటే దేవుని ప్రేమ ఎప్పుడు నీలో ఉంటుంది? ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన కట్టడలను గైకొనాలి. అయితే నీకు కష్టం వచ్చినా, నీకు ఇబ్బంది అయినా సరే, నీకు ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇటువంటి ఉపద్రవాలు వచ్చినా సరే కూడా నీవు నేను ఆ శ్రమల వైపు చూడకూడదు కానీ, కష్టాల వైపు చూడకూడదు కానీ, నిందల వైపు చూడకూడదు కానీ, నీవు నేను ఆజ్ఞలు గైకున్నట్లయితే మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని ప్రేమించేవారుగానే ఉంటాం. అందుకని అలాంటి వారికి దేవుడు ఎన్నో రకాల ఆశీర్వాదాలు దాచి ఉంచాడు, ఎన్నో రకాల దీవులను దేవుడు దాచి ఉంచాడు. అందుకనే ఈ విషయాన్ని పౌలు స్పష్టంగా చెబుతూ దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా దేవుడు నిన్ను నన్ను ఆయనను ప్రేమించే బిడ్డలుగా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆయన
రక్తంలో మనం కడగబడతామో, ఎప్పుడైతే ఆయన శిలువ దగ్గరకు మనం వస్తామో, మన పాపములు ఒప్పుకుంటామో, ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా మనం కడగబడతామో, అప్పుడు ఆయన ఆత్మ నీలో ఉంటుంది, ఆయన ఆత్మ నాలోనికి వస్తుంది, అప్పుడు శత్రువుని సహితం కూడా మనం ప్రేమించగలిగే వారుగా ఉంటాం. అందుకని పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో ఇక్కడ మొదటి నుంచి కనుక మనం ధ్యానం చేస్తే అక్కడ భాషలు మాట్లాడే పరిస్థితి ఉన్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థమని చెబుతా ఉన్నాడు అపొస్తలుడు పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం, మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడి కంచును గణగణలాడుచు తాళమునయుందును. ఇక్కడ పౌలు స్పష్టంగా చెబుతున్నాడు, దేవుని ప్రేమ గనక నాలో లేకుండా ఉంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను అనటానికి రుజువు కాదు. అందుకని భాషలు మాట్లాడితే మాట్లాడవచ్చు, ప్రవచనాలు చెబితే చెప్పొచ్చు, లేకపోతే అద్భుతాలు చేస్తే చెయ్యొచ్చు, కానీ నాలో క్రీస్తు ప్రేమ లేకోకుండా ఉంటే నేను నిష్ప్రయోజనం అయిపోతానంటాడు పౌలు. అందుకని ఇక్కడ 4వ వచనం కూడా ఒకసారి చదుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనం ఒకసారి చదివినట్లయితే ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ఇక్కడ ప్రేమ అనేది దీర్ఘకాలం ఉంటుంది. ఉదయం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, తర్వాత సాయంత్రానికి ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. అంటే అది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. అందుకని పౌలు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు, అదిగో నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుని ప్రేమను అనేక మందికి ప్రకటించాలి, దేవుని ప్రేమను అనేక మందికి తెలియపరచాలి. ఒకరోజు యేసుప్రభు దగ్గరికి శాస్త్రుల పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడిందని చెప్పి ఈమెను ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నీవేం చెబుతావు అని చెప్పి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు, అప్పుడు మీలో పాపం లేని వాడు ఎవరో మొట్టమొదట ఆమె మీద రావేయమన్నప్పుడు చిన్న పెద్ద మొదలుకొని అక్కడ రాళ్ళు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. కానీ స్త్రీ ఒక్కటే అక్కడ మిగిలిను, వారి మధ్యలో స్త్రీ ఒక్కటే నిలబడి ఉంది, వారి మధ్యను అని ఉంది అక్కడ. అంటే కారణం ఏంటంటే అక్కడ ధర్మశాస్త్రానికి యేసు ప్రభుకి మధ్యలో ఆమె నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా, నేను కూడా నిన్ను శిక్షించను. అంటే ఆయన ఏమై ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడు. మన జీవితాల్లో కూడా క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నాం మన మంచిది అయితే క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకోవటం కాదు, కానీ క్రీస్తు ప్రేమను నీలో నాలో అనేక మందికి చూపించగలిగినప్పుడే నిజమైన ప్రేమ నీలో ఉంది, నిజమైన ప్రేమ నాలో ఉంది. ఆ ప్రేమను అనేక మంది చూచినట్లుగా, ఆయన ప్రేమను అనేక మందికి ప్రకటించినట్లుగా ఉండాలి. ఆమెకు ఏం చూపించాడంటే అమ్మా అని పిలిచాడు. అంటే ఆమెకు ఏం చూపించాడు, ఆయన ప్రేమను చూపించాడు. అలాంటి ప్రేమ ఎక్కడన్నా దొరుకుతుందంటే ఎక్కడ దొరకలేదు ఆమెకు ఈ రోజున మన జీవితాల్లో కూడా. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకుంది, నా ప్రేమను లోకానికి ప్రకటించండి, నా ప్రేమను లోకానికి పంచండి. అందుకనే శిష్యుల్ని ఆయన ఎన్నుకున్నాడు, ఆయన శిష్యులు ఎన్నుకుని మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఏం చెప్పాలి, నా ప్రేమను అనేక మందికి పంచండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అపరిమితమైన ప్రేమతో ఆయన ప్రేమించాడు. అదిగో నిన్నటి కంటే ఈ రోజు మన మీద ఆయనకి ఎక్కువ ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు, ఈ రోజు కంటే రేపు ఆయన మన పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు. అందుకని మన జీవితాల్లో కూడా నీవు నేను మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన మనల్ని మనలో ఆ క్రీస్తు ప్రేమ నుంచి ఆ ప్రేమను అనేక మందికి పంచమని మనల్ని పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చదివిన లేఖన భాగం కనుక మనం ధ్యానం చేస్తే ఆయన నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకుంటే ప్రేమను పంచడానికే. అందుకని పౌలు విషయాన్ని చెబుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి చదివితే అక్కడ పౌలు ఎన్నో రకాల శ్రమలు పొందాడు. ఎన్నో రకాల శ్రమలు పొందినప్పుడు కూడా ఆ క్రీస్తు ప్రేమనే అనేక మందికి పంచుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఇక్కడ చూడండి, ఈ వచనాలు కనుక మనం ధ్యానం చేస్తే అపొస్తలుడు పౌల్ని 1 తక్కువ 5 సార్లు యూదులు కొట్టారు. ఆయన శరీరం మీద దెబ్బలు కొడుతున్నారు, కొరడాతో దెబ్బలు కొడుతుంటే ఆయన ఏం చూపిస్తున్నాడంటే ఆయనలో ఉన్న తన రూపాన్ని చూపించట్లేదు. కొంతమంది అంటారు, నేను ఎంత మంచోడినో అంత మంచోడిని, నా కోపెత్తి అంత చెడ్డోని అని చెబుతారు. అంటే ఇక్కడ పౌల్ని ఎంత కొట్టినా సరే ఆయనలో ఏ మాత్రం కూడా తన నిజరూపమైన బయటకు వస్తుందంటే ఆయనలో ఏమి రావట్లేదు. ఎందుకంటే ఆయనలో క్రీస్తు ప్రేమతో నింపబడిపోయాడు.
అక్కడ ఒకరి తక్కువ 5 సార్లు ఆయన కొట్టినారు. యేసు ప్రభుని ఒకరి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. అయినప్పుడు కూడా ఆయనలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన ముఖం మీద ఉమ్మూసారు. ఆయన వెనక మనిషి గుద్ది ఎవరు గుద్దారో చెప్పన్నారు. ముఖం మీద ఉమ్మూసి ఎవరు ఊసారు చెప్పన్నారు. కానీ ఆయనకు తెలుసు ఎవరు కొట్టారో తెలుసు. కానీ వారి పేరు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. బైబిల్ అందులో యేసోబు విషయంలో పోతీపరు భార్య చెయ్యి నేరాన్ని మీద మోపినప్పటికి కూడా యేసోబుకి తెలుసు నేను పాపం చేయలేదని తెలుసు. కానీ అక్కడ ఆ ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఆయన మీద నేరం మోపుతున్నప్పుడు ఆయన నేను చెయ్యలేదని చెప్పి కూడా కనీసం ఆ మాట చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయనలో అంత ప్రేమ ఉంది. ఆ పోతీపరు భార్య మీద అదిగో నేరం ఆమె నేరం మోపుతున్నా ఆయన మాత్రం తిరిగి ఆమె మీద నేరం మోపలేదు. ఎందుకు మోపలేదంటే ఆయనలో ప్రేమ ఉంది. ఈ సమయంలో మనం ఈ దేవుని యొక్క వాక్యం ధ్యానం చేస్తే అలాంటి క్రీస్తు ప్రేమ నీలో ఉండా, అలాంటి క్రీస్తు ప్రేమ నాలో ఉంటే ఆ ప్రేమను అనేక మందికి పంచగలిగితే అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించగలుగుతాం. అందుకని దేవుని ఎందుకు ఎందుకున్నాడంటే దేవుని ప్రేమించే మనసు నీలో ఉంది, దేవుని ప్రేమించే మనసు నాలో ఉంది. అందుకనే ఆ ప్రేమను అనేక మందికి తెలియజేయటం ద్వారా అప్పుడు దేవుడిని పట్ల అనేక రకాలైన కార్యాలు అనేక రకాలైన మేలు చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉంది. అందుకని దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పం చొప్పు పిల్లబడ్డ వారికి మేలు కలుగుటకై ఆయనను పిలిచాడు, ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయనను ప్రేమించటమే నీ పని. అందుకనే ఈ ఉదయకాల సమయంలో మన సజన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్టయితే నీవు నేను ఆయన ప్రేమించాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు శరసాలమైపడ్డాడు. క్రీస్తు ప్రేమను పంచడానికి ఆయన సువార్తను ప్రకటించడానికి బయలుదేరినప్పుడు అక్కడ ఒక దెయ్యం పట్టినటువంటి ఒక యవనస్తురాలు సోది చెప్పుతూ ఆమె ద్వారా అనేక మంది లాభం పొందుతున్నప్పుడు ఆమెలో ఉన్న దెయ్యాన్ని విడిపించినప్పుడు అప్పుడు ఆ వారందరూ కలిసి పౌల మీద పడి వారిని కొట్టి వారిని వీడ్చుకెళ్ళి అదిగో గ్రామ సాగులోకి వీడ్చుకెళ్ళారు. అయినా సరే వస్త్రాలు చినిగిపోతున్నాయి, వారు గుద్దుతున్నారు. అయినప్పుడు కూడా క్రీస్తు ప్రేమతో నింపబడ్డవాడై అదిగో ఎవరి విషయంలో కూడా కనీసం ఆలోచనలు కానీ తలంపులు కానీ చిన్న బాధ కూడా తెచ్చుకోకుండా ప్రేమనే వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అదిగో అప్పటికి వారు కోపం చాలలేదు. అదిగో వారిని తీసుకెళ్ళి అదిగో సరసాల్లో అధిపతికి అప్పచెప్తే ఆ సరసాల అధిపతి వారిని ఇంకా బాగా కొట్టి అదిగో బొండాలు బిగించి వారిని సరసాల లోపలకి త్రోసివేశాడు. లోపల త్రోస వేస్తే జరిగింది ఏంటంటే వారు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు, మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కారణం వారిని ఎంత కొట్టినప్పటికీ కూడా ఎన్ని గాయాలు అయినప్పటికి కూడా వారిలో నుంచి దేవుని ప్రేమే వ్యక్తమవుతుంది. కానీ అందుకే దేవుడు పౌలుని పిలిచాడు. ఈరోజున నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే క్రీస్తు ప్రేమను నువ్వు కలిగి ఆ ప్రేమనే మనం ఇతరులకు పంచగలిగే వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రాత్రి మధ్యరాత్రి వేళ వారు బాగా దెబ్బలు తిన్నప్పుడు కూడా అదిగో సరసాల అధిపతిని దూషించలేదు, లేకపోతే ఆ ఊర్లో కొట్టిన వారిని కూడా వారు దూషించలేదు. దూషిస్తే వారిలో దేవుడి ప్రేమ ఉండేది కాదు. ఈరోజు నిజమైన ప్రేమ ఎప్పుడు తెలుస్తుందంటే నిన్ను ఎవరైనా దూషించినప్పుడు అప్పుడు నీవు కూడా వారిని దూషిస్తే అప్పుడు నీలో క్రీస్తు ప్రేమ లేనట్లు లెక్క. అయితే పౌలు ఆ వారిని దూషించలేదు, మాట మాత్రం కూడా పన్నెత్తి మాట కూడా వారు మాట్లాడలేదు. కారణం అంటే వారిలో దేవుడి ప్రేమ ఉందని నిరూపించారన్నమాట. అందుకని ఈ సమయంలో దేవుడి వాక్యం ధ్యానం చేస్తున్న మన జీవితాల్లో నీవు నేను కూడా దేవుని కలిగి ఉన్నాను చెప్పుకుంటున్నావు, దేవుని ప్రేమ కలిగి ఉందని చెప్పుకుంటున్నావు. అయితే నీవు నేను కూడా చెప్పు ప్రేమను కలిగి ఉన్నాను చెప్పుకోవటం కాదు, కానీ క్రీస్తుని కలిగిన ప్రేమ అనేక మందికి చూపించేవారుగా ఉండాలి. ఆ మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుతూ దేవుని స్తుతించారు, ఖైదీలందరూ వింటూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒకసారి పరలోకం నుంచి పరిశుద్ధాత్మ శక్తి ఆ సరసాల మీదకి వచ్చినప్పుడు అదిగో సరసాల పునాదులు మొత్తం కూడా కదిలిపోయినాయి. అదిగో సరసాల పునాదులు కలిపోయి అదిగో ముయబడ్డ తలుపులన్నీ తెరవబడిపోయినాయి, ప్రతి ఒక్కరి బంధకాలు ఊడిపోయినాయి. ఆ సమయంలో అదిగో ఖైదీలందరూ పారిపోయనుకున్నాడు సరసాల అధిపతి. ఖైదీలందరూ పారిపోయనుకొని అప్పుడు అతడు ఒకేసారి లేచి వచ్చాడు. అతడు ఇంతమంది ఖైదీలు ఉన్నారు కదా పారిపోరు కదా అని చెప్పి అతడు తన కత్తి తీసుకొని అతడు తనకు తానే ప్రాణహాని చేసుకోబోతున్నప్పుడు అపొస్తలుడు పౌలు అంటాడు, సహోదరుడా నీవు ఏ హానియు చేసుకొనవద్దు. ఏమంటే పౌల్ని ఎంతగానో కొట్టాడు, పౌల్ని ఎంతగానో చేతులు బేడిలేసాడు, లోపల త్రోసివేశాడు, పౌలంటే కక్షగట్టాడు, పౌల్ మీద ఎంతగానో కఠినంగా వ్యవహరించాడు. కానీ తిరిగి పౌలు తిరిగి అదే కఠినత్వంతో ఆ సరసల అధిపత్యం ఇంకా చూడలేదండి. క్రీస్తు ప్రేమను అక్కడ చూపించాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం నుంచి చదివాం కొరింథ రాసిన పత్రిక 13:4 ప్రేమ దీర్ఘకాలము
సహిస్తుంది. ఎంతగా కొట్టినప్పుడు కూడా, శరసాల వేసినప్పుడు కూడా, శ్రమలు సహిస్తున్నప్పుడు కూడా వారు చూపించింది ఏంటంటే క్రీస్తు ప్రేమనే చూపించారు. క్రీస్తు ప్రేమ ద్వారా అనేక మందిని ప్రభులోకి నడిపించవచ్చు. క్రీస్తు ప్రేమ ద్వారా అనేక మందిని ప్రభులోకి నడిపించవచ్చు. క్రీస్తు ప్రేమ ద్వారా శత్రుని ప్రభులోకి నడిపించవచ్చు. ఈరోజు క్రీస్తు ప్రేమ లేక క్రీస్తు ప్రేమ ఉన్నట్టుగా, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నట్టుగా ఈరోజు క్రీస్తు ప్రేమను చూపించలేక అనేక మంది ప్రభులు నడిపించలేకపోతున్నారు. సరసాల అధిపతి విషయంలో పౌలు అంటాడు, సహోదరుడా అని అంటున్నాడు. ఎందుకు సహోదరుడంటే సహోదరుడుగా భావించాడు. రాత్రి ఆ రోజున అతన్ని బాగా కొట్టినప్పుడు కూడా అవన్నీ కూడా క్రీస్తు ప్రేమ ఉండటం వల్ల, క్రీస్తు ప్రేమ కలిగి ఉండటం వల్ల అవన్నీ మర్చిపోయాడు కాబట్టి అతని సహోదరుడా అని పిలవగలిగాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారు. అపొస్తలుడైన పౌలు దేవుని మూలంగా పుట్టిన వారు. ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుండగా, దేవుని మూలంగా నీవు నేను పుట్టినట్లయితే, ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు, ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు శత్రువుని సహితంగా మనం ప్రేమించగలిగే వారుగా ఉంటాం, శత్రువుని ప్రేమించగలిగే వారుగా ఉంటాం. ఒకరోజున ఆ దావీదు విషయంలో సిగ్లకులో ఉన్నప్పుడు అమాలేకీలు అక్కడికి వచ్చి వారు గుడారాలు కాల్చివేసేసారు. వారు దాసులందరూ కూడా కొట్టేసేసి వారి భార్యలు పిల్లలందరూ కూడా దోషులు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నవారందరూ, దావీదు పక్కన ఉన్నవారందరూ కూడా దావీదు మీద కోప్పడిపోయారు. దావీదు చంపాలని చూశారు. ఆ సమయంలో దావీదు దేవుడని యెహోవాను ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. శ్రమలో కూడా నువ్వు దేవుని ప్రేమిస్తే కష్టాలు వచ్చినా సరే నువ్వు ఆయనే ప్రేమించేవాడుగా ఉండాలి. దావీదు ఆ పరిస్థితుల్లో కూడా, అన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా, అన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా దావీదు ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. అప్పుడు దావీదు దేవుడు అన్నాడు, ఇగో నువ్వు వెళ్ళు, వారు కలుసుకుంటావు, వారిని జయిస్తావు, అదిగో నీవన్నీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటావని వారు బయలుదేరి వెళ్ళమన్నప్పుడు దేవుడు దావీదుతో చెప్పినప్పుడు దావీదు తిరిగి ప్రయాణం వెళ్తున్నాడు. సమయగ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దావీదు వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కాయల పడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు ఎవరంటే అతడు అక్కడ పడిపోయినాడు, ఓపిలేక పడిపోయినాడు. అతని దగ్గరికి వెళ్ళాడు, అతను పరామర్శించారు. అది అతను కాయల పడిపోయినాడు, అతను దాహం ఇచ్చాడు, అతను ఆహారం పెట్టాడు, శక్తి పొందుకున్నారు. అతడు శత్రువే, అతను గుడారం కాల్చివేస్తున్న ఒక వ్యక్తి, అదిగో దోచుకెళ్ళిన వారిలో ఒక వ్యక్తి ఆయన. అయినప్పుడు కూడా దావీదు ఆ వ్యక్తిని ప్రేమించాడు. శత్రువు ప్రేమించే మనసు దావీదులో ఉంది. ఒకరోజున సింహి అనేవాడు వచ్చి దావీదుని దుర్మార్గుడా చీపు అని అంటున్నాడు. అసహించుకున్నాడు దావీదుని. అయినప్పుడు కూడా సింహిని దావీదు ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటి? దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని చేత ఎన్నుకబడ్డవాడు, దేవుని చేత పిలబడ్డవాడు దావీదు. ఈ సమయంలో మన జీవితంలో కూడా మన భక్తి ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామా? క్రీస్తు ప్రేమను కలిగి జీవిస్తున్నామా? క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచగలుగుతున్నామా? క్రీస్తు ప్రేమ అనేక మంది పంచగలిగితే అనేక మంది ప్రభులోకి నడిపించగలుగుతాము. అప్పుడు ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తుంటాడు. ఈ సమయంలో దేవుని ఒక వాక్యం ధ్యానం చేస్తే పౌలు విషయంలో సహోదరుడా నువ్వే హాని చేసుకోవద్దని చెప్పినప్పుడు వెంటనే అతడు దీపం దిశ్రమని తీసుకొచ్చాడు. చీకటిలో దీపం తీసుకొచ్చాడు. దీపం అనగా దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉంది. చీకటి అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది. ఆ దీపం అనగా దేవుని యొక్క ప్రేమ. నేను లోకములకు వెలుగై ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఆ వెలుగే అపొస్తలుడు పౌలు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి దీపం తీసుకున్నప్పుడు, దీపం తీసుకొచ్చి చూపించినప్పుడు అక్కడ ఖైదీలందరూ కనపడుతున్నారు. ఎవరు పారిపోలేదు. అపొస్తలుడు పౌలు ఎంక చూశాడు. వెంటనే సహోదరుడా నువ్వే హాని చేసుకోవద్దని క్రీస్తు ప్రేమను అతను తెలియపరిచాడు. జరిగింది ఏంటంటే, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమీ చేయవలెను. రక్షణ పొందుటకు అంటే, రక్షణ అంటే రక్షకుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీలో నేను ఎవరు చూస్తున్నాను? రక్షకును చూస్తున్నాను. రక్షకుడైన క్రీస్తును చూస్తున్నాను. క్రీస్తు ప్రేమను చూస్తున్నాను. నిన్ను ఎంతగానో అగౌరవపరిచాను, నిన్ను ఎంతగానో కొట్టాను, నిన్ను ఎంతగానో గాయపరిచాను, అయినప్పుడు కూడా నేను నీలో క్రీస్తుని చూడగలుగుతున్నాను, క్రీస్తు ప్రేమను చూడగలుగుతున్నాను. ఈ రోజున ఒక శరసల అధిపతి ఆ మాట పలికాడు. అయ్యా మీరు మారుమనస్పందని చెప్పలేదు పౌలు, కానీ ఆ వ్యక్తి అన్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమీ చేయవాలని చెప్పినప్పుడు అప్పుడు ఏమి చూశారంటే పౌల్లో క్రీస్తు ప్రేమను చూశాడు. ఈరోజున మన జీవితాల్లో దేవుడిని ఎందుకు ఎన్నుకున్నాడంటే క్రీస్తు ప్రేమను చూపించడానికి ఎన్నుకున్నాడు.
క్రీస్తు ప్రేమను ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి. ఓర్పు కావాలి, సహనం కావాలి, నిరీక్షణ కావాలి. అప్పుడే నీవు నేను క్రీస్తు ప్రేమను చూపించగలుగుతాం. అందుకని ఆ ప్రేమ దీర్ఘశాంతము కలిగి ఉండాలి, అది సహిస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, 44 అధ్యాయంలో 4 వచనం ఒకసారి చూస్తే, కీర్తన గ్రంథము 44 అధ్యాయంలో 2 వచనం అనుకుంటా ఒకసారి, అక్కడ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. పౌలు యొక్క దేవుని ప్రేమ, దావీదు యొక్క దేవుని ప్రేమను కనుక మనం చూస్తే, వారు దేవుని ప్రేమను పంచడానికే వారు దేవుడు వారు పుట్టించాడు. 44 కీర్తన 2 వచనం, నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులకు నాటితివి, జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొన లేదు. వారి బాహు వారికి దయమివ్వలేదు. నీ వారిని కటాక్షింపించుదిగనక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేశాను. ఆయన ముఖకాంతి, ఆయన ప్రేమే ఈ రోజున మన జీవితంలో విజయం కలగజేసేది. ఒక రోజున మదర్ తెరీసా ఒక గొప్ప ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, అనాథ ప్రజలు అల్లాడిపోతున్నారు, ఆకలితో ఉన్నారు, వారికి సహాయం చేయమని అడిగినప్పుడు ఆమె చేతిలో కాండ్రకిచ్చి ఉడిచాడని వెంటనే అమ్మ అది ముడుచుకొని ఇంకో 2 చేయి చాపి, అయ్యా మరి ఇది నాకు ఇచ్చావు, మరి అనాథ ప్రజలకు అనాథ పిల్లలకు ఆకలితో ఉన్నారని అడిగినప్పుడు ఆమెలో ఉన్న ప్రేమను ఆ వ్యక్తి చూసినప్పుడు ఆయన చలించిపోయాడు. అంటే ఆమెలో ఏం చూపించింది అంటే క్రీస్తు ప్రేమను చూపించింది. ఈరోజు ఆమె మదర్ తెరీసా అంటే ప్రపంచంలో దేవుని యొక్క ప్రేమ, ఒక తల్లి ప్రేమ అనేక మందికి చూపిస్తూ ఉంది. దేవుని ప్రేమ ఆమెలో ఉంది కాబట్టి ఎంతమందిని పోషించగలుగుతుంది, ఎంతమందికి తల్లిగా ఉండగలిగింది. అందుకని ఈ సమయంలో మనం ఈ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినట్టయితే, యేషోబు జీవితంలో కనుక మనం ధ్యానం చేస్తే, యేషోబుని అన్నలు గుంటలో పడవేశారు. గుంటలో పడవేసినప్పుడు కూడా అన్నలు గుంటలో పడవేసిన అన్నల్ని యేషోబు ప్రేమించాడు. మరలా తిరిగి అన్నలు ఇస్మాయేలుకి అమ్మేశారు. అయినప్పుడు కూడా ఇస్మాయేలుకి అమ్మేసినప్పుడు కూడా అన్నలు అమ్మేసినా సరే యేషోబు అన్నల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అక్కడ పోతీపరింటిలో ఏం వేశారు, అక్కడ పోతీపరింటిలో నేరం మోపారు ఆయన మీద. ఆయన తీసుకెళ్లి సెరసాల వేయవలసిన పరిస్థితి వచ్చినా సరే యేషోబు దేవుణ్ణి ప్రేమించాడు. యేషోబు పోతీపరి భార్య విషయంలో ఆమె మీద నింద మోపలేదు, అన్నల మీద నింద మోపలేదు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 45వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూద్దాం. అయినను నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టనీయుకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ యేషోబు విషయంలో మనం గమనించినట్లయితే, అన్నలు యేషోబుని గుంటలో పడవేసి దృష్టిమొగాలు తినేసని చెప్పి అలా అని చెప్పారు. అయినప్పుడు కూడా అన్నల్ని ప్రేమించాడు. యేషోబు అన్నల్ని ప్రేమించాడంటే ఎలా ప్రేమించగలిగాడండి? ఒక మానవ స్వభావం ఉంటే ప్రేమించగలుగుతారంటే ప్రేమించలేరు. దేవుని ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి, దేవుని వాక్యానుసారంగా అతడు పరిశుద్ధతగా జీవించాడు కాబట్టి నష్టము చేసిన అన్నలు ప్రేమించాడు. అన్నలు తీసుకెళ్లి ఇస్మాయిల్కి అమ్మేసినా సరే, ఇస్మాయిల్ తీసుకెళ్లి పోతీపరింట్లో అమ్మివేసినా సరే, పోతీపరింట్లో చెయ్యని నేరం ఆయన మీద మోపినప్పటికీ కూడా, అయినప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా దేవుని ప్రేమేంటి అక్కడ చూపించాడు. సెరసాల్లో వేయించినప్పుడు సెరసాల్లో కూడా దేవుని ప్రేమను ప్రకటించారు, దేవుని ప్రేమను పంచినట్టుగా మనం చూస్తున్నాం. యేషోబు ఎక్కడ కూడా కురింగిపోలేదు. అందుకని ఒక రోజున మనం గమనించినట్టయితే, యేషోబు ఒక రోజున ఐగుప్తు దేశం మొత్తానికి కూడా గవర్నర్ అయ్యాడు. అప్పుడు కానాన్లో కరువు వచ్చింది, ఐగుప్తులో ధాన్యం సమృద్ధిగా ఉంది. ఆ సమయంలో కానా నుంచి అన్నలు వచ్చారు ఆహారం కొనుక్కోటానికి. అన్నలు యేషోబును గుర్తించలేదు, కానీ యేషోబు అన్నలు గుర్తించాడు. ఈ రోజున నీవు నేను కూడా దేవుని ఎదుకు వస్తున్నాం, కానీ దేవుని ప్రేమను మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అక్కడ వారిలో కొంత పాపం ఉన్నప్పుడు ఆ పాపాన్ని బయటకు విడిపించాలని, ఆ పాపాన్ని తీసివేయాలని వారితో కఠినంగా మాట్లాడేటట్టు మనం చూస్తున్నాం. అదిగో వారు అంటున్నారు, అయ్యా మేము ఒక దేశంలో ఉన్న ఒక తండ్రికి పిల్లలమే, అది మేము 11 మంది పిల్లలమే, ఒకడు ఏమైపోయో తెలీదు, ఒకడు మాత్రం మా నాన్న దగ్గర ఉన్నాడు అని చెబుతున్నారు. మరొకడు ఏమైపోయారు, ఆ వ్యక్తి యేషోబు, యేషోబును గుంటలో పడేసిన సంగతి వారు చెప్పట్లేదు.
అయితే యేషోబు అంటున్నాడు మీలో యథార్థత లేదు, ఆ యథార్థతను మీరు బయట తీసుకురావాలని చెప్పి యేషోబు మాట్లాడే మాట ఏంటంటే, అదిగో షిమ్యోను ఇక్కడ బంధిస్తాను, మీరు వెళ్ళి ఇంటికాడ ఉన్న బెన్యామీన్ కూడా తీసుకురండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి మరలా బెన్యామీన్ విషయంలో అదిగో వాళ్ళ నాన్నగారి అని యాకోబుతో చెప్పి మరలా తర్వాత బెన్యామీన్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు యేషోబు వాళ్ళందరం చూసి సంతోషిస్తూ మొదలుపెట్టాడు, ఆనందించడం మొదలుపెట్టాడు. అదిగో నిజమైన ప్రేమ అదిగో యేషోబు నుంచి వారు చూడగలిగారు. వారిని అన్నాడు మీరు నా దగ్గరికి రండి, మీరు నాకు చేసిన దాని అంత విషయం మీరు బాధపడద్దు, మీరు నన్ను గుంట్లో పడేసిన సంగతి మర్చిపోండి, ఇస్మాయిల్కి అమ్మేసిన సంగతి మర్చిపోయింది, ఎందుకంటే దేవుడే నీ కొరకు మనందరి కొరకు ప్రాణరక్షణ కొరకు దేవుడు ఇక్కడ పంపించాడు అని చెప్పి ఆయన నష్టము చేసిన అన్నలను ప్రేమిస్తున్నాడు, మీరు చేసిన బాధలన్నీ కూడా మర్చిపోడని చెబుతున్నాడు. యేషోబులు ఎంత ప్రేమ ఉంది. ఈ మధ్యాహ్న ఈ సమయంలో నీవు నేను కూడా అట్టి ప్రేమను కలిగి అట్టి క్రీస్తు ప్రేమను పంచుదాం. అట్టి కృపదేవుడు మనందరి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా నీ సందేశాన్ని అందించడానికి నీ బిడ్డలు వారి ధనాన్ని వారి సమయాన్ని ఎంతగానో ఖర్చు పెట్టినారని వారందరూ దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి, వారి చేతులు దీవించండి. ఇంకా ఈ సందేశం అనేక మందికి ఆశీర్వాదకరంగానే నీ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడేందుకై వారిని దీవించి ఆశించండి. ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశించి రక్షణ రక్షణ తెచ్చిన మార్మ తెచ్చండి. మీ ప్రేమను అనేక మందికి నాయన ప్రకటించి అనేక మందికి మీ ప్రేమను పంచగలిగే కృప మందరు దయచేసి మీరు మాత్రం మహిం పొందమని ఏసునాం పేట స్థుతులతో ప్రార్థించి అడిగి పెట్టుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును మీకు అందించడానికి స్పాన్సర్ చేసిన వారి కొరకు ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామను పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను ఈరోజు ఈ సందేశాన్ని అందించడానికి నీ బిడ్డలు నేను వారి కొంత ధనాన్ని మీ నామనిమిత్తం ఖర్చు పెట్టినారు, వారి చేతి పని దీవించండి, వారి వ్యాపారం దీవించండి, వారి బిడ్డలు ఉద్యోగంలో రాకపోకల్లో ప్రతి విషయాల్లో మీ కొరకు తోడుకొంచండి. నాన్న మీకు ఇచ్చినప్పుడు వారిని ఏమాత్రం మీరు కొదువు చేసే దేవుడు కాదు, వారిని ఒక దీవించండి, ఆశ్రయించండి. ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించి మీరు మాత్రం మహిమ పొందమని ఏసు నా పేట స్తుతులతో ప్రార్థించి అడిగి పెడుకొని పొందే నామ తండ్రి. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758. ప్రార్థించండి, పాల్గొనండి. నీతి సూర్యుడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 9వ వార్షిక క్రీస్తు సువార్త సభలు. తేదీలు 2019 ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో అనగా సోమ మంగళ బుధ వారములు. సమయం ప్రతిరోజు రాత్రి 7:00. స్థలం పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర యనమల కుదురు. వాక్యోపదేశకులు పాస్టర్ ఎం పాల్ రాజ్ గారు, నీతిసూర్యుడు మినిస్ట్రీస్ రాయనపాడు, పాస్టర్ కె పరంజ్యోతి గారు, నీతిసూర్యుడు మినిస్ట్రీస్ హైదరాబాద్, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, నీతిసూర్యుడు మినిస్ట్రీస్ యనమల కుదురు. యనమల కుదురు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ సంఘ సభ్యుల సహాయ సహకారములతో ప్రేమతో ఆహ్వానించువారు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ యనమల కుదురు. సెల్ నంబర్ 9660-66797 మరియు 8522960135.